పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందిన ఆనందోత్సవాల్లో దువ్వూరు తెలుగు తమ్ముళ్లు. కడప జిల్లా మైదపూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో మూడు రోడ్ల కోడలిలో టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి విజయం పొందిన ఆనందోత్సవం చేసుకుంటూ మండల కన్వీనర్ బోరెడ్డి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో బాణసంచులు పేర్చి కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్న దువ్వూరు టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు గుడిపాడు చింతకొంట గ్రామాలలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, కారపురెడ్డి, సంజీవ్ రెడ్డి, పాపినేని రాంబాబు, గలుగు రామచంద్రయ్య, అందే శ్రీను, తోట శేషయ్య, సురేష్ యాదవ్, మైనారెడ్డి నాయకులు హుస్సేన్ షా, తాహర్ హుస్సేన్, గౌష్ బాషా తదితరులు పాల్గొన్నారు. మనం బలపరచుకోవాలా, మన కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలా, మన కార్యకర్తలు వెంట ఉండాలా, మనం అందరం సమిష్టిగా కృషి చేయాలా. ఎవరో ఒకరు చేసినారు, ఒకరు తిన్నారు, ఒకరు అనేది కాకుండా నువ్వు చేసినావు నేను చేసినావు మనందరం కష్టపడాలా. అందరం కష్టపడి సుధాకర్ అనే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటేనే మనకు స్వార్థం. మనము రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో ఇది తెలుగుదేశం కుటుంబం విజయం. ఇది ఒక్క కార్యకర్త అహర్నిశలు పనిచేశాడు. ఎలాంటి అతను ఆశించకుండా పనిచేసినటువంటి ఏకైక ఎన్నిక ఈ ఎలక్షన్ మాత్రమే. ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు వాళ్ళ కసిని ఈ రూపంలో తీల్చుకున్నారు. గుణపాఠం చెప్పినారు. ఇదే ఫలితాలు 2024లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 108 నియోజకవర్గాలు ఈరోజు ఎలా వచ్చాయో 108 నియోజకవర్గాలు ఇదే ఫలితాలు వస్తాయి. దీనికి మనం చేయాల్సింది అందరం కార్యకర్తలు ఇదే సమస్య కృషితో పాల్గొని మన నాయకుడు పుట్టా సుధాకర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా ఆయన ఈరోజు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు మన అందరి సహకారంతో గెలవడం ఎంతో ఆనందంగా ఉంది. దూరు మండల ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు భావించుకుంటున్నాం, దీన్ని మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి. బాధ్యతగా తీసుకొని ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా పుట్టా సుధాకర్ యాదవ్ గారిని మనం అసెంబ్లీకి పంపించడమే ధ్యేయంగా మనం పనిచేయాలి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి యాదవ్ అందరూ పనిచేస్తాం. మనందరికీ మంచి రోజులు స్టార్ట్ అయినా ఈ రోజు.